దేవుని గన్నాము స్తోత్రములు కీర్తన గ్రంథము మొదట అజయ వచ్చిన దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపల నిలువక నిలవక అపహాసకులు చోటను కూర్చుండక అని రాయబడింది దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని పాపుల మార్గంలో అసలు నిలవకూడదని అపహాసుకులు కూర్చుండు చోట కూడా కూర్చోకూడదని వాక్యం చెబుతుంది ఆది కాండ ముప్పై నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినట్లయితే లేయ యాకల కన్యా కుమార్తె అనే దేన ఆ దేశపు కుమార్తెలను చూడబెళ్ళెను రెండవ వచ్చును ఆ దేశం నెలన హివ్యుడైన హామోరు కుమారుడు శక్యము ఆమెను చూసి ఆమెను పట్టుకుని ఆమెతో క్షీణించి ఆమెను అవమానపరచను అని రాయబడదు ఈమె ఇస్రాయిలీరాలు యాకోబుకు ఈ పన్నెండు మంది కుమారుల్లో ఒక్క ఆడపిల్ల మాత్రమే ఉంది ఆమె లేయా పుట్టి పుట్టింది ఈ యా ఈమె దీన ఆ ఏరియాకు వాళ్ళు కొత్తగా వచ్చారు ఆ శక్యంకి వారు ఎక్కడి నుంచి వచ్చారు సిరియా నుంచి లాబాన్ దగ్గర నుంచి వాళ్ళు కొత్తగా వచ్చారు వచ్చినప్పుడు ఆమె పోయిన ఏరియా చూడాలని వెళ్ళాలనుకున్నప్పుడు వారి అన్నలను ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళవలసింది అయితే అక్కడ చూడాలనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో చాలామంది ఉంటారు కదా వారి పరివారం చాలామంది ఉన్నారు వాళ్ళ అన్నలు ఉన్నారు వాళ్ళని ఎవరైనా వెంట పెట్టుకుని వెళ్లాల్సింది అలా కాకుండా ఆమె ఆ దేశ కుమార్తెలను చూడాలని వెళ్ళిందంట అసలు క్రొత్త ఏరియా కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళలో వీళ్ళకి తెలియదు వీళ్ళు కొత్తగా ఆ ఏరియాకి వచ్చారు ఆమె ఎందుకంటే పన్నెండు మంది కుమారుల మధ్య ఈమెక్కితే చాలా గర్భంగా ఉండుంటుంది చాలా గర్వంగా పెంచబడుతూ ఉండుంటది ఒక్క ఆడపిల్ల కాబట్టి అయితే ఈమె ఆ ఏరియా చూడాలని వెళ్ళింది ఏం చెబుతుందో వాక్యం దుష్ట ఆలోచన ఏమిలోకి వచ్చింది ఆ ఏరియా చూడాలని ఆలోచన ఏమిలోకి వచ్చింది అంతేకాకుండా దుష్ట ఆలోచన పాపుల మార్గం నిలవద్దు అపహాసం కూర్చున్న చోట కూడా కూర్చుండొద్దు అని ఉంటే ఇవి అనులైన వారు ఏమి అసలు ఆ ఏరియాలో కొత్త వారు వాళ్ళు ఎవరో మనకు తెలియని వారి దగ్గరికి వెళ్ళింది ఆ ఏరియా దగ్గరికి ఏమి వెళ్ళి ఆ అంతలో ఆ రాజు కుమారుడు ఆమెను పట్టుకుని ఆమెతో పాపం చేసి ఆమెను అవమానపరిచాడు అవమానం పడింది ఆమె జీవితం వేస్ట్ అయిపోయింది అంతేకాకుండా మరి అన్నలో ఎవరికి చెప్పకుండా వారితో వారు క్యూడి చేసి మరలా ఈమెను పెళ్లి చేసుకోవాలని ముందే పోని ఆయన ఆ అతనికి ఆమె మీద ఇష్టం ఉన్నప్పుడు వచ్చి తల్లిదండ్రులను అడగాలి అలా అడగకుండా అతను ఏకో కుమార్తె మీద ఆయన మనసు ఉంటే ఆమెను పాడు చేసి అప్పుడు ఆమెను కుమార్తెను చేసుకోవాలని రావడం తప్పు ముందే తనకు ఆ మనసు ఉన్నప్పుడు వచ్చి తల్లిదండ్రులను వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వీళ్ళ తల్లిదండ్రులను అడగవలసింది వాళ్ళు ఇస్తే ఇష్టమైతే ఇచ్చేవాళ్ళు లేకపోతే లేదు అలా కాకుండా ఆమెని పాడు చేసి మరలా ఆమెను చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు వారు అన్నలో కపటంగా వారిని వారితో చెప్పి వారందరిని సున్నతి చేసుకునేటట్టు చేసే పురుషులందరినీ మరి సిమ్మ్యను లేవి ఇద్దరు మాత్రమే వెళ్ళి మరి వాళ్ళ పరివారంతో వెళ్ళారేమో కానీ వెళ్ళి ఎవరికి చెప్పకుండా వెళ్ళి ఆ ప్రజలందరినీ ఆ పురుషులందరినీ చంపేసి ఆ స్త్రీలని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఆస్తిని అంతా దోసుకొచ్చినట్టుగా చూస్తాం ఈ ఒక్కడితే ఏం కీడు పొందటమే కాకుండా ఏం దుష్ట ఆలోచన చెప్పు నడిపించబడినప్పుడు దుష్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సహవాసం కోరే వెళ్ళినప్పుడు అన్నిలైన వారి వద్దకి వెళ్ళినప్పుడు ఇవెంత కీడు అనుభవించమే కాకుండా ఆ ప్రజలందరికీ కూడా కీడొచ్చింది ఈమె ద్వారా ఆ ప్రజలందరూ పురుషులందరూ చంపవేయబడ్డారు ఆ స్త్రీలు వారి సంపద వారి పిల్లలు కూడా మానిసలుగా వీరు తెచ్చేసుకున్నట్టుగా చూస్తున్నాం ఇదంతటి కారణం ఈమె దుష్ట ఆలోచనతో వెళ్ళటమే దుష్ట ఆలోచన ఎప్పుడు కూడా మా మానవులకి క్షేమం కాదు దేవుని బిడ్డలైన వారికి ముఖ్యంగా క్షేమం కాదు ఎవరస్తులైన బిడ్డలు ఎక్కడ పడితే అక్కడైతే తొందరపడి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు కీడొచ్చినాక ఏం చేయలేము కీడు రాక్రితమే ఎలంతకుండి జ్ఞానం కలిగి ఉండాలి అందుకే ఏకో పత్రికలు అంటాడు వ్యభిచారుణులారా లోక స్నేహం దేవునితో వైరం మీరు ఎరుగరా అంటాడు లోక స్నేహం అని కఠినమైన మాట అక్కడ మాట్లాడుతున్నట్టుగా వాక్యంలో ఉంది కాబట్టి లోక స్నేహం దేవునితో వైరం కాబట్టి దేవుని బిడ్డలైన వారు ప్రత్యేకించబడిన వారు కాబట్టి లోక స్నేహానికి వెళ్ళి తమ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవటమే కాకుండా మీరు నష్టపోవటమే కాకుండా ఇతరులకు నష్టం చేసేవారిగా ఉన్నట్టుగా చూస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డలైన వారు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్పులు అసలు నిలవకూడదు అపహాసుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళి మీ ఏం కీడు పొందటమే కాకుండా వారి కుటుంబానికి దుఃఖం కలిగించడమే కాకుండా ఆ దేశ ప్రజలందరికీ కూడా కష్టం కలిగించినట్లుగా వ్యాధును కలిగించినట్లుగా వారు వారిని తరుగుతారేమో అని యాక భయపడినట్లుగా చూస్తున్నాం వారందరికీ ఇబ్బంది కలిగించింది ఏమి ఒక్కతే ఆ దుష్ట ఆలోచనలు ఆమె నడిపించబడటం బట్టి కాబట్టి ఆలోచన మనకు వస్తున్నప్పుడు అది దుష్టి నుంచి వచ్చిందా దేవుని నుంచి వచ్చిందా అని దేవుని బదులైన వారు వివేచని దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగా వివేచన పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి కృప వాక్యం దేవుడు దయచేయను కాక ఆమె